పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వీరాభిమానిగా గుర్తింపు ఉన్న నటి పూనమ్ కౌర్ ఇప్పుడు ఆమె చేసిన ట్వీట్లు సంచలనాన్ని రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మరియు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మరియు మరో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిలను ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్లు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన ప్రస్తావన లేకుండా ట్వీట్ చేయడం ఇప్పుడు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పాలి. ఎన్టీ రామారావు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మానవత్వం మూర్తిభవించిన నాయకులని ఆమె ట్వీట్లో పేర్కొనడం గమనార్హం. ఇక దీంతోపాటు ఎన్టీ రామారావు వైఎస్ రాజశేఖర రెడ్డి తలపాగా ధరించిన ఇద్దరి ఫోటోలను పోస్ట్ చేశారు. పోస్ట్ చేస్తూ ఫార్మర్స్ మిస్ యూ అని కామెంట్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా లవ్ ఎమోషన్లను వాటికి జత చేసింది పూనమ్ కౌర్. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రస్తావన కూడా తీసుకొస్తూ కేసీఆర్ అంటే తనకు గౌరవభావం ఉందని పేర్కొన్నారు. ఇక వీరితో పాటు మరికొంతమంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల పేర్లను తన ట్వీట్లలో జత చేస్తూ ప్రస్తావించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆమె విజ్ఞప్తి చేయడం గమనార్హం. రాజకీయ కారణాలు ఉద్దేశాలను పక్కన పెట్టారని వేడుకుంటూ సుదీర్ఘకాలం పాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను చూపారని కోరారు. పూనమ్ కౌర్ సొంత రాష్ట్రం పంజాబ్ కాబట్టి ప్రస్తుత దేశ రాజధాని ముట్టడించిన రైతులు ఎక్కువ శాతం ఆమె మాతృ రాష్ట్రానికే చెందినవారు కావడాన్ని దృష్టిలో ఉంచుకుని పూనమ్ కౌర్ ఈ ట్వీట్లు చేస్తున్నట్లు భావిస్తున్నారు కొంతమంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాజకీయాలకు అతీతంగా వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.